Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తిరుపతిలో కుల సమీకరణాలు పనిచేస్తాయా? ఏపీలో 2019 సాధారణ ఎన్నికల నుంచి కులాల లెక్కలు మాయమైపోయాయి. ఏ ఎన్నిక జరిగినా ఓ పార్టీకి కొన్ని కులాల ఓట్లు వేస్తాయని అప్పటి వరకు జరిగిన ప్రచారం పటాపంచలైపోయింది. మెజారిటీ కులాల్లో మెజారిటీ ప్రజలు అధికార వైసీపీకి వన్ సైడ్గా ఓట్లేస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. సాధారణ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి క్లియర్గా కనిపిస్తోంది. ఓటర్ల తీర్పు ఇంత ఏకపక్షంగా ఉన్నా ఏపీలో ఉన్న కుల రాజకీయాలు, కుల వైషమ్యాలు, కుల విమర్శల నేపథ్యంలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల వేళ కూడా ఈ కులాల గోల మళ్లీ తెర మీదకొచ్చింది. తిరుపతిలో వైసీపీ గెలుస్తుందన్నదే క్లారిటీగా ఉంది. అయితే ఆ పార్టీకి ఎంత మెజారిటీ వస్తుందన్నది మాత్రమే చూడాలి. ఇక తిరుపతిలో పోటీ చేస్తోన్న అభ్యర్థుల్లో బీజేపీ అభ్యర్థి మినహా మిగిలిన పార్టీల నేతలందరూ మాల సామాజిక వర్గానికి చెందినవారు. రత్న ప్రభది మాదిగ సామాజిక వర్గం. కానీ ఈ పార్లమెంటు పరిధిలో ఎక్కువ మంది మాల వర్గం ఓటర్లే ఉన్నారు. వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు డాక్టర్ గురుమూర్తి, పనబాక లక్ష్మి, చింతా మోహన్లు మాల సామాజిక వర్గానికి చెందినవారు. ఇక ఇప్పటి వరకు ఉన్న చర్చల ప్రకారం చూస్తే మాల వర్గం వైసీపీకి బలమైన ఓటు బ్యాంక్. మాదిగల్లో నిన్న మొన్నటి వరకు టీడీపీకి ఎక్కువ మంది సపోర్టర్లు ఉండేవారు. అయితే ఇటీవల వీరు కూడా వైసీపీకి వన్ సైడ్గా జయ కొడుతోన్న పరిస్థితి. ఎవరెలా ఉన్నా మాదిగల్లో కాస్తో కూస్తో ఆశ ఉన్న టీడీపీ ఓటు బ్యాంకుకు రత్నప్రభ గండి కొడతారన్న చర్చలు స్థానికంగా స్టార్ట్ అయ్యాయి. రత్నప్రభకు ఉన్న వ్యక్తిగత ఇమేజ్ నేపథ్యంలో అయినా టీడీపీ ఓటు బ్యాంక్ కొంతవరకు ఆమె వైపు టర్న్ అవుతుందని అంటున్నారు. ఇక సిపిఎం అభ్యర్థికి సిపిఐ మద్దతు తెలిపింది. వీళ్ళు కూడా 20,000, 30,000 ఓట్లు చీల్చితే అది కూడా వైసీపీ అభ్యర్థికే లాభించే అవకాశంగా ఉంది. వాస్తవంగా టీడీపీ ప్లస్ సిపిఐ ఓ అండర్స్టాండింగ్తో ముందుకు వెళుతోన్న నేపథ్యంలో తిరుపతిలో సిపిఐ సిపిఎం అభ్యర్థికి మద్దతు ఇవ్వడంతో టీడీపీకి దెబ్బలో మరో ఎదురు దెబ్బ తగిలినట్లయింది. ఈ ఈక్వేషన్లన్నీ వైసీపీకి ప్లస్ అయ్యేలా ఉంటే బీజేపీ ఈక్వేషన్లు మరోలా ఉన్నాయి. మిగిలిన పార్టీల అభ్యర్థులు మాలలు అవ్వడంతో ఆ వర్గం ఓట్లు చీలిపోతాయని, మాదిగల ఓట్లు తమ అభ్యర్థి రత్నప్రభకే పడతాయని బీజేపీ లెక్కలు వేస్తోంది. ఇక పవన్ సపోర్టుతో పార్లమెంటు పరిధిలో తిరుపతి, శ్రీకాళహస్తిలో ఎక్కువగా, మిగిలిన చోట్ల కూడా ఓ మోస్తరుగా ఉన్న బలిజ వర్గం ఓటర్లు కూడా తమ పార్టీకి ఓటు వేస్తారని ఆ పార్టీ లెక్కల్లో మునిగి తేలుతోంది. ఇప్పుడు కుల సమీకరణల్లో ఉండే టీడీపీ ఈసారి వీటిపై అంతగా ఆశలు పెట్టుకున్నట్లు కనపడకపోవడం ఇక్కడ మరో విశేషం.